ఈ రోజు నేను మీకు మీ థిన్నర్ లిప్ మీద ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. చూడటానికి అందంగా ఉండాలి, పర్ఫెక్ట్ లిప్ షేప్ రావాలి. మొదటి స్టెప్ గా కన్సీలర్ ని వేయాలి. ఇంపర్ఫెక్షన్స్ అన్ని పోతాయి. లిప్ లైనర్ డ్రా చేసేటప్పుడు మనం ఏ షేప్ నైనా ఇవ్వొచ్చు. ఆ తర్వాత పౌడర్ తోటి డాబ్ చేయాలి. దీనివల్ల మీ లిప్స్టిక్ చాలాసేపటి వరకు పెదాలపై అలాగే ఉంటుంది. లోయర్ లిప్ కంటే అప్పర్ లిప్ థిన్గా ఉండడం మీరు గమనించారా? లిప్ లైనర్ మీద నేను డ్రా చేస్తున్నాను, డార్కర్ లిప్ లైనర్ని ఉపయోగిస్తున్నాను. నాకు నచ్చిన షేప్ని తీసుకొస్తున్నాను. ఇప్పుడు లిప్ లైనర్ని చక్కగా బ్యాలెన్స్ చేశాను. ఈ లోయర్ లిప్లో ఉండే షేప్ని మీరు చక్కగా చూడొచ్చు. చూడండి, మీ లైన్ని మీరు పర్ఫెక్ట్గా డ్రా చేశారంటే ఆ తర్వాత పని సులభమైపోతుంది. నేనిప్పుడు లైటర్ కలర్ని అప్లై చేస్తున్నాను. సెంటర్లో మీరు గ్లాస్ని కూడా అప్లై చేయొచ్చు. ఇక ఫైనల్గా లిప్ గ్లాస్ని వేస్తున్నాను. ఇప్పుడు మీరు లిప్స్ని చూసారంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. రెండు లిప్స్ ఒకేలా ఉన్నాయి కాదండి. మీరు థిన్నర్ లిప్లో వర్క్ చేసేటప్పుడు రెండు లిప్స్ ఒకేలా కనిపించేలా వర్క్ చేయాలి. ఈరోజు నేను మీకు థిన్ లిప్స్ గురించి నేర్పించాను. ఇంకా చాలా టిప్స్ కోసం ఐఎమ్ దిల్ చూడండి.